వసంత ఋతువు మృగశిర కార్తె రోజున చేపలు తినడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో చేపలు కొనేందుకు జనాలు మార్కెట్లకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఫలితంగా మార్కెట్లు సందడిగా మారాయి. 4 రోజులుగా పొరుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణలోని అనేక ప్రాంతాల నుంచి వందలాది లారీల్లో చేపల్ని హైదరాబాద్లో ముషీరాబాద్ మార్కెట్కు తీసుకువచ్చారు. ఉదయం 6 గంటల వరకే 400 టన్నుల పైగా చేపలు అమ్మకాలు జరిగాయని వ్యాపారులు తెలిపారు. కొరమీను సాధారణంగా 550 రూపాయలు పలికేదని ప్రస్తుతం కేవలం 450 పలుకుతుందన్నారు. గతంతో పోలిస్తే ధర తగ్గిందని వ్యాపారులు వెల్లడించారు. మృగశిర కార్తెకి ఒక ప్రత్యేకమైన రోజు ఉన్నది. దాదాపుగా 25 టన్నుల చేపలు మార్కెట్కి రావడం జరిగింది. అయితే ఒక 2 సంవత్సరాల నుంచి కూడా ఈ చేపల మృగశిర కార్తె అనేది కరోనా వలన మార్కెట్లో క్రయ విక్రయాలలో ఈ రోజు కొంచెం డౌన్ ఉన్నది. కొరమేను వచ్చేసి దాదాపుగా 550 నుంచి 500 రూపాయలు అమ్మేటిది ఈరోజు 400 నుంచి 450 రూపాయలే అమ్మడం జరుగుతుంది. చేపలు వచ్చేది ఆంధ్ర తెలంగాణ నుంచి వస్తాయి, ముఖ్యంగా ఆక్వీడ్ నుంచి వస్తాయి, వరంగల్ కరీంనగర్ నుంచి వస్తాయి. కొరమేను ఎక్కువ వచ్చేది ఏంటంటే ఆంధ్ర తెలంగాణ అండి. ఇవాళ ఈ మృగశిర కార్తె భారీ ఎత్తున వ్యాపారం జరగలిది. కరోనా వచ్చిన వల్ల దానివల్ల చాలా విపరీతంగా సేల్ అనేది పడిపోయిందండి. హన్మకొండలో చేపల మార్కెట్ రద్దీగా మారింది. కుమార్పల్లిలోని మార్కెట్లో చేపలు కొనేందుకు ప్రజలు బారులు తీరారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో ఉదయం నుంచి భారీగా చేపల విక్రయాలు జరిగాయి. ధరలు 100 రూపాయల నుంచి మొదలుకొని 600 వరకు పలికాయి. కొరమీను, బంగారు తీగ, బొచ్చవంటి చేపలను వినియోగదారులు కొనుగోలు చేశారు. నిర్మల్లోని బోయివాడ చేపల మార్కెట్ కొనుగోలుదారులతో సందడి నెలకొంది. వివిధ గ్రామాలకు చెందిన మత్స్యకారులు చేపలను తీసుకొచ్చి విక్రయించగా వాటిని కొనుగోలు చేసేందుకు స్థానికులు ఎగబడ్డారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి, కోరుట్లలోనూ చేపల కోసం ప్రజలు తెల్లవారుజాము నుంచే వరుస కట్టారు. గంటల తరబడి వేచి చూసి కొనుగోలు చేశారు. మృగశిర కార్తె రోజున చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని ప్రజలు విశ్వసిస్తారు. పూర్వీకుల నుంచి వస్తున్న ఆనవాయితీని పాటిస్తున్నామని తెలిపారు.